ఆసియా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఆసియా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా వర్కర్లు రాష్ట్ర 4వ మహాసభలు విశాఖపట్నంలోని స్థానిక ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా వర్కర్లకు గుర్తింపు ఇచ్చి 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసి విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి స్థానాల్లో కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించుకుంటే పోరుబాట పడతామని ఆమె హెచ్చరించారు. అనంతరం 55 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా కె పోచమ్మ, కోశాధికారి కె కమల తదితరులు ఎన్నికయ్యారు. 2,500 నుంచి 7,000 జనాభా వరకు పనిచేస్తూ ఉన్న ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదనపు జనాభా ప్లేస్ లో మరొకరిని నియమించాలనేటటువంటి అంశం మీద కూడా తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. రిటైర్మెంట్ చేసిన వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకున్న తర్వాతే మిగిలినటువంటి పోస్టులు భర్తీ చేయాలి అనేటటువంటి తీర్మానాన్ని ఈ మహాసభ ఆమోదించింది. దీంతో పాటు సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆశా వర్కర్ని దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎం సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఏఎన్ఎంలు పోస్టులు భర్తీ సందర్భంగా ఆశా వర్కర్లకి వెయిటేజీ ఇవ్వాలి అనేటటువంటి అంశాల మీద ఈ మహాసభ తీర్మానాలు చేసింది. ఈ డిమాండ్స్ మీద రాబోయే కాలంలో ఆశా వర్కర్లు